పెద్దేముల్ మండలానికి సంబంధించిన ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. రుక్మాపూర్ అనురాధ కాంగ్రెస్ 274 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కొండాపూర్ సీత టీఆర్ఎస్ 268 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కందనెల్లి మధులత కాంగ్రెస్ 151 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మంబాపూర్ శ్రీనివాస్ టీఆర్ఎస్ 1 ఓటు మెజారిటీతో గెలుపొందారు. జనగాం స్వప్న కాంగ్రెస్ 264 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గాజీపూర్ వెంకటేశ్వరి టీఆర్ఎస్ 243 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జయరాం తాండా లొంకా నీళ్లు కాంగ్రెస్ 171 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అడికిచెర్ల ధన్సింగ్ టీఆర్ఎస్ 156 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పాషాపూర్ కమలాబాయి కాంగ్రెస్ 94 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తట్టెపల్లి శంకర్ కాంగ్రెస్ 132 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాగులపల్లి సురేఖ టీఆర్ఎస్ 349 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇందూర్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ 315 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పెద్దమ్ముల్ అమరయ్య కాంగ్రెస్ 107 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పెద్దమ్మల్ మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 5 టీఆర్ఎస్, 8 కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. యావత్ తెలంగాణ ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుకుంటూ, ఈరోజు నాకు అధికార పార్టీ అయినప్పటికీ అధికార పార్టీ పక్షం లోపల చిన్న వయస్సునైన నాకు ఈరోజు మహేందర్ రెడ్డి గారు నా పైన ఆశలు ఉంచి నాకు ఈరోజు ఎంపీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మా గ్రామ ప్రజలందరూ నాకు ఆశీర్వదించి ఈరోజు మంబాపూర్ ఎంపీటీసీగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలుపుకుంటున్నా. మరి అదేవిధంగా నా గెలుపు కోసం అనుక్షణం నా వెంటూ అడుగు వేసిన ప్రతి ఒక్కరికి, నా మిత్రులకు కానీ, నా శ్రేయోభిలాషులకు, నా ఆత్మీయ బంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి చేతులు జోడించి పాదాభి నమస్కారాలు చేస్తున్నా. ఈరోజు నుంచి నేను మంబాపూర్ గ్రామానికి ఖచ్చితంగా సేవ చేస్తూ మంబాపూర్ గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతానని నేను ఈ ప్రజలు నా మీద ఉంచుకున్న ఈ నమ్మకాన్ని నేను నిలబెడతానని ప్రజలందరికీ వేడుకుంటున్నాను.